ప్రతిరోజు కష్టపడ్డాను ఆ లెవెల్ ఆ కష్టంలో కూడా నేను ఒక ల్యాండ్ అమ్మి మా కొడుకుని ఎంబీబీఎస్ మైసూర్లో చదివించాను మా కొడుకు దగ్గర బాధపడతాడు ల్యాండ్ అమ్మి చదివించిన వాడు డాడీ ఏం లేదు నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా అదంతా ఓపెన్ ఓపెన్ హార్ట్ నా దాంట్లో ఏం దాచుకోను నేను నాకేది అవసరం లేదు నేను ఇప్పుడు నా 70 సంవత్సరాలు 47 సంవత్సరాల పాలమ్మిన పూలమ్మిన చిప్పన్ చేసిన బోర్వెల్ నడిపించిన ల్యాండ్స్ కొన్నా ఇన్స్టిట్యూట్ స్కూల్ పెట్టా కాలేజీలు పెట్టా మెడికల్ కాలేజ్ పెట్టా ఎంత ఎత్తున సక్సెస్ అయ్యింది నాకు సరిపోదా మళ్ళా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఇంకేం కావాలి చెప్పు నాకు నా జీవితంలో ఏం కావాలి నాకు అసలు రోజు దేవునికి ఏం మొక్కు కొడతా నేను భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు ఎంపీ ఇచ్చిండు మినిస్టర్ ఇచ్చిండు మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు మంచి పిల్లలను ఇచ్చిండు భగవంత అందరిని సలహా చూడు బా స్టూడెంట్స్ అంతా గొప్పలు కావాలి మంచిగా చదువుకోవాలని మొక్కుతా నేను నాకు వేరే ఏం కోరికలు కూడా లేవు నాకు కాబట్టి నా కొడుకుని చదివించిన తర్వాత వాడు అమెరికా ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతాడు అమెరికా పోతాడని చెప్పిన అరే అమెరికాలో ఏముందిరా టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా ఇదంతా పేషెంట్ల మీద చెప్తారా అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో రా ఇండియాలో చదవాలని చెప్పి పోకురా నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పిన ఈడ ఏపించినా డివై పాటిల్ పూనాలో దొరికి పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్ పీజీ కోర్స్ చదివిండు అది కంప్లీట్ చేసిండు ఫైనల్ అన్నా ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్ నా అదృష్టం చూసిరా మీరు ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది భగవంతుడు కష్టపడతా ఉంటే భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు మంచి వాళ్ళకు కూడా మంచి లైఫ్ పార్ట్నర్ చూపించిండు సక్సెస్ఫుల్ లైఫ్ ఏ కదా ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నాను అనుకో వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు అంటారు ఇప్పుడు ఈ అమ్మాయి చూసింది కదా ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తుంది మెడికల్ కాలేజ్ అంతా నా తర్వాత ఇప్పుడు నా మూడో కొడుకులే కదా అంత పర్ఫెక్ట్ నడిపిస్తుంది ఆమె తల్లి తండ్రి ఇద్దరు లేరు ఒకటే బిడ్డే ఇద్దరు లేరు ఇప్పుడు ఆమె నాకు అన్నిటికీ మేమే అంత పనిచేస్తుంది అట్లా భగవంతుడు మీరు చదవండి అమ్మా మీకేమి భగవంతుడు అదే మీరు మంచిగా చదివితే గొప్పలు అయితే మీకు దారి చూపిస్తుంది మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు భగవంతుడు మంచి దారి చూపిస్తాడు మనం గుణం మంచిగా ఉండాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి మన పరివర్తన మంచిగా ఉండాలి మనం కొన్నిటికి అట్రాక్షన్ కాకుండా కొన్ని ఇంప్రెస్ కాకుండా కొన్ని కంట్రోల్ చేసుకుంటే భగవంతుడు మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు మీకు అనే దాని మీద నేను మీకు ఇదంతా కూడా మీరు కూడా చదవాలే మీ డ్యూటీ కష్టపడాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ మల్లారెడ్డి వేసినందుకు మీరు కష్టపడాలి బ్యాచులర్ లేకపోతే ఎంత కష్టమైతుంది ప్రొఫెసర్లను మెయింటైన్ చేయాలంటే సాబిల్ ఇవ్వాలంటే హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే ఇదంతా ఫ్రీ అయ్యాయి హాస్పిటల్ అంతా ఉచితమేనా డాక్టర్ ప్రొఫెసర్లకంతా శాలరీలు ఇవ్వాలా గవర్నమెంట్ కూడా 50% సీట్లు మనం 60,000 ఇస్తున్నాం ఇవాళ 400 సీట్లు ఉన్నాయి మల్లారెడ్డిలో 400 200 సీట్లు 60,000 మనం చదువు చెప్తున్నామంటే అది మామూలు విషయం కాదు డాక్టర్ తయారు చేస్తామంటే దాని వెనుక ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటూ కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కోట్ల రూపాయలు జీతాలు అవుతాయి ఒక 450 ప్రొఫెసర్లకు టీచర్లకు నెల నెలకు సాలరీ ఇవ్వాలంటే ఎంత ఇబ్బందికరమైన అవన్నీ కూడా తట్టుకొని చేసి ఇవాళ ఈ రోజు నిలవడం అంటే మీరందరూ కూడా మంచి డాక్టర్లు తయారవుతున్నారంటే ఇవాళ ఎక్కడ చూసినా పేషెంట్లతో కలకలలాడుతుందంటే ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్ద సంస్థానం నాకంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎన్ని ఒడిదిక్కులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా తట్టుకోగలుగుతానే ధైర్యం వచ్చింది ఎందుకంటే నాదంతా స్టూడెంట్ పవర్ నేను ఒక ఆర్డినరీ మనిషిని నేను ఒక ప్రొఫెసర్ని కాదు ఒక డాక్టర్ని కాదు ఒక ఇంజనీర్ స్టూడెంట్ని కాదు నేను ఒక ఆర్డినరీ సింపుల్ మనిషిని ఒక మిల్క్ వెండర్ను నేను 23 ఏళ్లలో నా ఏజ్ 23 ఉన్నప్పుడు నేను ఒక మిల్క్ వెండర్ను నా దగ్గర ఉంది ఒక పాల ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు ఆ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్ వచ్చినంటే అసమ్మచ్చి కాదు దీని వెనుక ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ప్లానింగ్ చేసినా నేనేం మాయ చేయలే నేనేం బాబాని కాదు
నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే. ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసిన, ప్రతిరోజు కష్టపడ్డా, ప్రతిరోజు ప్లానింగ్ చేసిన, ప్రతిరోజు హోంవర్క్ చేసిన, ప్రతిరోజు సక్సెస్ అయినా. నా దగ్గర సక్సెస్ అనేది రోజు నాది ఇంతే గాని ఎప్పుడు కూడా ఇట్లా డౌన్ ఫాల్ కాలేదు. వచ్చినాయి అప్ అండ్ డౌన్స్, వచ్చినాయి ప్రాబ్లమ్స్, వచ్చినాయి అన్నిటినీ ఫేస్ చేసిన. ప్రాబ్లమ్స్ అన్ని కూడా అధిగమిస్తేనే కదా మనం సక్సెస్ అయ్యేది. ప్రాబ్లమ్స్ రాని మనిషి అనేది ఉంటాడు కదా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అధిగమిస్తేనే కదా అది సక్సెస్ అయ్యేది. కాబట్టి ఇన్ని ఒడదొడుకులతో ఇంత సక్సెస్ ఈ రోజు ఇన్ని దాటుకుంటూ వచ్చినా అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి అయినా ఇలా ఇంజనీరింగ్ చూడు, ఇక్కడ మెడికలే కాదు అది కూడా నంబర్ వన్ పొజిషన్ ఉంది. మా సీఎం కేసీఆర్ గారు నాకు యూనివర్సిటీ ఇచ్చాడు. యూనివర్సిటీ ఇస్తే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ తోటి పర్ఫెక్ట్ గా నంబర్ వన్ పొజిషన్ అది కూడా నడిపిస్తుంది. దీనికి అంతటి కూడా సక్సెస్ కారణం ఏంటి? మా డీన్స్, మా టీచర్స్, మా స్టాఫ్. ఇవాళ నా పొజిషన్ ఇంత మట్టుకుందంటే ఇదంతా కూడా మా డీన్లు, మా ప్రొఫెసర్. ఇంత బాగా మంచి పేరు వచ్చిందంటే హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ యూనివర్సిటీకి కానీ, ఇదంతా కూడా స్టాఫ్. వాళ్ళ చేత డబ్బులుంటే బిల్డింగ్ కట్టొచ్చు, డబ్బులుంటే ల్యాండ్ కొనొచ్చు, కానీ హాస్పిటల్స్ కానీ, పేషెంట్ ప్రొఫెసర్లు కానీ, టీచింగ్ కానీ, ఇదంతా కూడా చేసింది, సక్సెస్ అయింది మా డీన్స్ తోటి, మా స్టాఫ్ తోటి.